అంతా అంధకారం నేను అజ్ఞానిని ఆ అజ్ఞానం పోవాలి అంతేకాదు నేను అజ్ఞానిని అని అనేదెవరు ఆ అజ్ఞానానికి సాక్షి అయి ఉంటాడు నువ్వు అదే నాకు తెలియదని నాకు తెలుసు అన్నాడు సొక్రటీస్ అది అజ్ఞానం ఎలా అవుతుంది అది జ్ఞానం అయితే నేను వెల్లూరులో ఉన్నప్పుడు సంతోషం లేకున్నాను మీ సమక్షంలో సంతోషంగాను ఉంటాను ఎందువన్నా ఈ ప్రదేశంలో ఉండేది ఆనందమా ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు సంతోషం లేదంటావు అంటే ఈ ప్రశాంతత శాశ్వతం కాదనమాట అసంతుష్టితో కలిసి ఉంటుందన్నమాట ఆ అసంతుష్టే వేరొక చోటు కనబడుతుందనమాట ఆనందం కొన్ని ప్రదేశాలలో కొన్ని వేళలలో మాత్రమే అనుభవించలేవు నీకేమైనా ఉపయోగించానంటే అది నిత్యం ఉండాలి నిత్యం ఉండేది నీ ఆత్మే నువ్వు ఆత్మగానే ఉండు అదే ఆనందం నువ్వు ఎప్పుడూ అదే ఆత్మ ఎప్పుడూ విదితమే సువిదితమైన దానిని వెతకనవసరం లేదు నీ ఉనికిని కాదనలేవు కదా ఆ చైతన్యం అదే ఆత్మ నువ్వంటూ లేకపోతే ఈ ప్రశ్నలన్నీ వేయలేవు కాబట్టి ఉన్నట్లు ఒప్పుకోవాలి ఆ ఉనికే ఆత్మ అది ఎప్పుడూ సాక్షాత్కారమే సాక్షాత్కారం పొందటానికి చేసే ప్రయత్నం నువ్విప్పుడు చేస్తున్న పొరపాటుని గ్రహించటానికి ఉపయోగపడుతుంది నేను నా ఆత్మను గ్రహించలేదు అనే భావమే ఆ పొరపాటు కొత్తగా సాక్షాత్కారం పొందవలసిందేమీ లేదు ఆత్మీ వెల్లడి అవుతుంది అది కొన్ని సంవత్సరాలు పడుతుందేమో సంవత్సరాలేందుకు కాలం గురించిన భావం మీ మనస్సులోనే ఉంది అది ఆత్మలో లేదు ఆత్మకి కాలమంటూ ఏమీ లేదు అహంకారం ఉదయించిన తర్వాతే కాలమనే భావం వస్తుంది కానీ కాలానికి దేశానికి అతీతమైన ఆత్మవి నీవు ఈ రెండూ లేకపోయినా నువ్వున్నావు తర్వాతిప్పుడో సాక్షాత్కారం పొందటమన్నది నిజమైతే ఇప్పుడు నీకు సాక్షాత్కారం లేదనమాటే సాక్షాత్కారం ఇప్పుడు లేనట్టే భావిలో కూడా ఏ క్షణాన్నైనా సంభవించవచ్చు కదా కాలానికి లేకపోవటం వల్ల అటువంటి సాక్షాత్కారం అనిత్యం అసత్యం కూడాను సాక్షాత్కారం అనిత్యమనుకోవటం తప్పు అది నిత్యసత్యమైన స్థితి దానికి మార్పంటూ ఏమీ లేదు కాలక్రమేణా నాకిది అర్థమవుతుందేమా ఇప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కాలం దేశం ఆత్మని ఏ విధంగానూ ప్రభావితం చేయవు అలాగే నీ చుట్టూ నువ్వు చూసేవన్నీ నీలోనే ఉన్నాయి ఈ విషయాన్ని స్పష్టం చేయటానికి ఒక కథ ఉంది చెప్తా విన్ను ఒక ఆమె మెడకి చాలా ఖరీదైన హారముంది తన మెడకి ఉన్న హారాన్ని మర్చిపోయి ఆవిడ అది అనుకుంది ఎంతో ఆందోళనతో ఇల్లంతా ఆ హారం కోసం వెతికింది ఎక్కడా కనపడలేదు పొరుగువారిని స్నేహితుల్ని కూడా అడిగింది ఎవరికి వారు తమకి తెలియదనేశారు చివరికొక స్నేహితుడు ఆమెతో మెడని తడుముకు చూసుకుంటే హారం అక్కడే ఉన్నట్టు తెలుస్తుందని చెప్పాడు ఆ విధంగా ఆమె హారం తన మెడలో ఉన్నట్టు తెలుసుకుని ఎంతో సంతోషించింది తర్వాత ఆమెనెవరో అడిగారు హారం దొరికిందాని దొరికింది అని చెప్పి పోగొట్టుకున్న నగని తిరిగి పొందినట్టే ఆమె ఇంకా భావించుకుంది అసలు ఆమె నగని పోగొట్టుకుందా ఆ నగ ఆమె మెడకే ఎప్పుడు ఉంది కాని ఆమె భావాలు గమనించు పోగొట్టుకున్న నగ మళ్లీ దొరికినట్టే ఆమె ఇంకా సంతోషిస్తోంది మన విషయమూ అంతే ఆత్మని ఎప్పుడో సాక్షాత్కరించుకుంటామని ఊహించుకుందాం కాని నిజానికి మనం ఆత్మ తప్ప మరేమీ కాదు ఆ స్థితిని చేరుకోవటానికి నేను చెయ్యదగినదేదో ఉండాలి ఏదో గమ్యముంది దానిని చేరటానికి ఒక మార్గము ఉంది అనే భావమే తప్పు ఆ గమ్యం ఆ ప్రశాంతత ఎప్పుడూ మనమే చేయవలసిందల్లా ఆ ప్రశాంతత మనం కాదన్నవన్నీ వదిలించుకోవటమే దానికి గురువు మార్గదర్శకత్వం కావాలని అన్ని గ్రంథాలు చెప్తాయి నేను ఇప్పుడు చెప్పిన దానిని గురువు చెప్తాడు నీకు లేని దానిని ఏమీ అతడు ఇవ్వడు తనకి లేని దానిని సంపాదించటం ఎవ్వరికీ సాధ్యం కాదు ఒకవేళ సంపాదించినా అది వచ్చిన దారినే పోతుంది వచ్చిందేదో వెళ్ళాలి కదా ఒక్కటే సదా సంస్థితమై ఉంటుంది నీకు లేని దానిని కొత్తగా గురువు ఇవ్వలేడు అవసరమైనదల్లా సాక్షాత్కారం కాలేదన్న భావాన్ని తొలగించుకోవటమే మనమెప్పుడు ఆత్మే ఎటొచ్చి మనం ఆ విషయాన్ని గ్రహించాం ఆత్మ ఎక్కడుంది అని వెతుక్కుంటూ తిరుగుతాం జ్ఞానదృష్టి వచ్చేవరకు అలాగే తిరుగుతాం అప్పుడు ఈ ఆత్మ నాలోనే ఉందంటాం ఆ దృష్టిని అందుకోవాలి ఆ తర్వాత ఏ బంధాలూ ఉండవు ప్రపంచంలో తిరుగుతూ అందరిలోనూ కలిసిపోయినా సరే కాళ్ళకి చెప్పులు వేసుకున్న తర్వాత ముళ్ల మీద నడిచినా ఏ బాధ ఉండదు ఏ భయమూ చింతా లేకుండా కొండలు వచ్చినా నడిచిపోతావు అలాగే జ్ఞానదృష్టి అన్నీ సహజంగా కనబడతాయి ఆత్మకి భిన్నంగా ఏముంద ప్రాపంచిక దృష్టి అణిగిపోయిన తర్వాతే ఆ సహజస్థితి రావచ్చు ఇది అణిగిపోయేదెలా మనసు అణిగితే ప్రపంచము అణిగిపోతుంది అంతటికీ మూలకారణం మనస్సే అది అణిగితే సహజస్థితి ప్రకటితమవుతుంది ఆత్మ ఎప్పుడూ అహం అహం అంటూనే ఉంటుంది అది స్వయం ప్రకాశం అది ఇక్కడే ఉంది ఇదంతా అది మనం దానిలోనే ఉన్నాం అందులోనే ఉంటూ దానికోసం వెతకటం దేనికి దృష్టిని జ్ఞానంలో నిమగ్నం చేస్తే ప్రపంచమంతా బ్రహ్మంగా గోచరిస్తుందని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు